Hello everyone, welcome back to Aditya.M tutorials. So, this video deniki sambandhinchindante mana group 4 CPT test ki sambandhinchina results anamata. So, idi entante andaru em anukuntunnarante APPSC website lo mana list anedi provide chestarani expect chestunnaru kani ala kaakunda ippudu special ga idi district wise list ga raavadam jarugutundi. Already Srikakulam sambandhinchina list anedi raavadam jarigindi. So 1:2 ratio lo evaraithe select ayyaro vallaki 9th roju vallu exam conduct chestunnaru Srikakulam district vallaki special ga. Ala kaakunda migitha districts ki already kondarki intimations ellai 10 days lopala avvalani cheppi manaku telisina information prakaram July lopu andari anni districts sambandhinchina CPT exam anedi conduct cheyadam jarugutundi. So 1:2 ratio lo pilustunnaru. So mottam Srikakulam sambandhinchi 72 members ni pilcharu. 72 in the sense 36 posts unnai anamata akkada. So aa 36 posts gaano 72 members ni invite chesaru. Deenlo category wise invite cheyadam jarigindi. Okay na? So meeru ee list kavalanukunte collector office ki velli kanukochu, ledante meeku sambandhinchina district vijayanagaram.ap.gov.in ఇందులో చూసి ఇట్లాంటి వెబ్సైట్స్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా అందులోకి వెళ్ళి చూసుకున్నా దొరికిపోతుంది లేదంటే కలెక్టర్ ఆఫీస్ డైరెక్ట్ గా వెళ్ళి కనుక్కున్నా సరిపోతుంది. సో అందరూ అనుకున్నట్టుగా APPS లో జనరల్ లిస్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేయట్లేదు. డిస్ట్రిక్ట్ వైజ్ వాళ్ళు కలెక్టర్ త్రూ కలెక్టర్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ సిపిటి ఎగ్జామ్ కూడా మనకి APPSC సైడ్ నుంచి కండక్ట్ చేయట్లేదు. So some different organization anedi conduct chestundi kabatti meeru koncham syllabus ni thoroughga chusukoni ellandi. Okay na? So MS Word vachesi 15 marks kundi. So deenlo adigina syllabus lone tippi adige chances kuda untayi kabatti meeru ee particular MS Word ki sambandhinchina 15 marklaki at least 10 to 12 minutes ketayinchandi. So idi very very important. దాని తర్వాత మీరు డైరెక్ట్ గా ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కి వెళ్ళిపోవచ్చు. ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ 5 మార్క్స్ ఉంటే జస్ట్ ఏదో ఒక డాక్యుమెంట్ ని డౌన్లోడ్ చేయడం ఉంటుంది. అది 1 మినిట్లో అయిపోతుంది, 1 or 2 మినిట్లో అయిపోతుంది. అవి 2 అయిపోయిన తర్వాత యూ కెన్ కమ్ టు MS యాక్సెస్ కనుక తెలిస్తే MS యాక్సెస్ చేయండి. లేదు అంటే యూ కెన్ కమ్ డైరెక్ట్లీ టు ఎక్సెల్. ఎక్సెల్ కి సంబంధించింది 5 to 6 మినిట్స్ లో కంప్లీట్ చేయొచ్చు. సో ఏదైనా డేటా ఎంటర్ చేసిన టోటల్ సమ్ యావరేజ్ జీపీఏ కొంత డిఫరెంట్ కాన్సెప్ట్స్ కొన్ని ఎక్స్ట్రా ఫార్ములాస్ నేర్చుకొని వెళ్ళడం బెటర్. ఎందుకంటే APPSC కండక్ట్ చేసిన దానిలో మాక్సిమం టోటల్ యావరేజ్ వీటిపైనే డిపెండ్ అయి ఉండేది. కానీ ఇప్పుడు కొంత వేరే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది కాబట్టి మేబీ ఇందు ఇదే సిలబస్లో ఇంకొంచెం డెప్త్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి యూనిట్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ విత్ సమ్ మోర్ ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసి పవర్ పాయింట్ ఇదే ఎక్సెల్ నుంచి 2 గ్రాఫ్లు గేమని అడుగుతాడు. మాక్సిమం అదే జరుగుతుంది. ఈవెన్ వీళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు లాస్ట్ మంత్. ఇది మన విఆర్ఓకి విఆర్ఏ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో వాళ్ళు అదే ఫాలో అయ్యారు. సో మాక్సిమం అదే ఉంటుంది. సో దానికి ఎట్లా యానిమేట్ చేయడం, ఎట్లా డిజైన్ చేయడం అనేది ఒకసారి చూసుకోండి. దాని తర్వాత లాస్ట్కి మనం MS యాక్సెస్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. కొంచెం ఫాస్ట్ స్పీడ్ ఉంటే కనుక 8 to 9 మినిట్స్లో వర్డ్ కంప్లీట్ చేయొచ్చు. లేదు కొంచెం స్లో ఉంది అంటే 10 to 12 మినిట్స్ వేసుకోండి. దాని తర్వాత 1 to 2 మినిట్స్ ఇంటర్నెట్ కాన్సెప్ట్, దెన్ ఎక్సెల్ వచ్చేసి 5 మినిట్స్, పవర్ పాయింట్ వచ్చేది 5 మినిట్స్, అండ్ మన యాక్సెస్ వచ్చేసి 5 మినిట్స్. 30 మినిట్స్ మనం ఆటోమేటిక్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మీ లిస్ట్ మీ కలెక్టర్స్ దగ్గర ఆల్రెడీ ఉంది. సో అక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఐదర్ ఆ వెబ్సైట్లో నుంచి తెలుసుకోవచ్చు, లేదంటే కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు. ఓకేనా? If you want any fast track coaching, please do contact me on mobile number. So ee particular details aithe untai. CPT fast track batch going to start soon. So idi chaala takko fees ke nen meeku ivvadam jarugutundi. Ikkada ekko time ledu kabatti takko fees ke nen meeku ivvadam jarugutundi. 20 model papers and practice tests kuda provide cheyadam jarugutundi. Okay, any more information please do contact me on this particular number. Okay guys, thank you so much.